ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి కుమారుడి మిత్ర బృందం అసైన్డ్ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తోందని విశాఖ జిల్లా రైతులు ఆరోపించారు. జనసేన తెలుగుదేశం నేతలతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. చావనైనా చస్తం కానీ కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్ని వదులుకునేది లేదని తెగేసి చెప్పారు. కూటమి అధికారంలోకి రాగానే భూ అక్రమాలపై విచారణ జరిపిస్తామని తెలుగుదేశం జనసేన నేతలు భరోసా ఇచ్చారు. విశాఖ విజయనగరం జిల్లాల్లో తమ భూములను సీఎస్ జవహర్ రెడ్డి బినామీ మనుషులు అన్యాయంగా లాక్కుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం జనసేన నేతలు నిర్వహించిన మీడియా సమావేశానికి వచ్చిన బాధిత రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను వీఎంఆర్డీఏ అధికారులు ల్యాండ్ పోలింగ్కి అడిగినా తామివ్వలేదన్నారు. దీనిపై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు వచ్చి ఆ భూములపై కోర్టిచ్చిన ఉత్తర్వులు చెల్లవని, 596 జీవోకు ఎలాంటి నిబంధనలు వర్తించవంటూ స్థానిక వైకాపా పెద్దలు తమ భూముల్లో పోల్స్ వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో భూములను వదులుకునేది లేదని తేల్చి చెప్పారు. మాకు 8 ఎకరాల 50 సెంట్లు భూమి ఉందండి. ల్యాండ్ పూలింగ్ ఇవ్వమంటే మేము ల్యాండ్ పూలింగ్ ఇవ్వమని కోర్టుకు వెళ్ళామండి. హైకోర్టుకి వెళ్ళి చేసి తెచ్చుకున్నాం. చేసి తెచ్చుకుంటే అది ఇప్పుడు మాకు చెల్లదు, మీకు లేదు. మాకు కొత్త జీవో వచ్చింది, కొత్త జీవో వచ్చింది మీకు నేను చేసి చెల్లుకునేది. మీరు వెళ్ళి ఏ కోర్టు చేసుకుంటారో ఏడు చేసుకుంటారో, మేము తంబాలు వేసేస్తామంటే మేము చచ్చిపోయినా మేమైతే మాత్రం తంబాలు వేయనమని చెప్పాం. పెద్దమిట్టుకండి, మేము అన్నవరం పంచాయతీ మీద నాకు 4 ఎకరాల ల్యాండ్ ఉందండి. 50 సంవత్సరాల నా వయసు. 96 నుంచి నాకు పన్ను రసీదులు అడంగల్లో పేరు అన్నీ ఉన్నాయండి. నన్ను వచ్చారండి సైట్ మీదకి వచ్చి తంబాలు పాతాం అన్నారు. పాతామంటే నేను చచ్చైనా చచ్చిపోతాను కానీ నేను పాతాను అని నేను అడ్డిశానండి. 79లో మా తాతయ్య గారికి డిఫార్మ్ పట్టా ఇచ్చారండి. ఈ రోజు అన్నవరం పంచాయతీ వాళ్ళు వచ్చి మా పంచాయతీ మీద ఉన్న భూములు మీకు ఎలాగొచ్చాయి అనేసి మమ్మల్ని దౌర్జన్యం చేసి రౌడీ మోగులు తీసుకొచ్చి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించి భూములు లాక్కోవడానికి ప్రయత్నించారండి. అయితే చివరికి నిన్న వచ్చి ఫోన్లు కూడా వేయబోతే మేము ఫోన్లు కూడా వేయనివ్వలేదండి. తర్వాత ఆర్య గారు వచ్చారు, తదితర 10 పోలీసులు కూడా వచ్చారండి. అలాగే మొన్న 20వ తారీఖున జవహర్ రెడ్డి గారు కూడా రావడం జరిగిందండి. తర్వాత అన్నవరం పంచాయతీ ప్రెసిడెంట్, ఎక్స్సర్పంచ్, కొట్టే స్థితి కూడా వచ్చారండి. అయినప్పటికీ కూడా మా ప్రాణాలు పోయినా సరే మేము భూములను కదలమనేసి మేము అక్కడే ఉంటే మమ్మల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారండి. జవహర్ రెడ్డి కుమారుని మిత్రబృందం, స్థానిక రెవెన్యూ అధికారులు, వైకాపా నాయకులు భూములు ఇవ్వాలని తమపై ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పారు. అల్లరి మూకలను ఉసుగొల్పి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. మా నాన్నగారికి 5 సంతానం అయితే మాకు మనిషికి 80 సెంట్లు చొప్పున మాకు ఇచ్చారు. దాన్ని ఏంటంటే మీకు కోర్టు కేసినా మీకు ఏం చేసినా మీకు చెల్లిబడి కాదు, మీద మేము స్వాధానం చేసుకుందాం, దౌర్జన్యం చేస్తాం. మాకు పుట్టక ముందు కానీ మాకు మా నాన్నలో దాని మీద బతుకుతాను మేడం. మేము మీ ఊరు అది కాదు, మా పంచాయతీ ఇది అని ఇంకా మాకు మీకు సెలవు ఇది, ఆ భూములు మాకు ఇచ్చేయాలా ఆ తంబాలు పేతారండి. వచ్చి మాకు గవర్నమెంట్ వచ్చిన భూముల మీద మేము బరుతున్నాము. మా ఇల్లు ఆక్కోవాలని వాళ్ళందరూ వస్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు. మేము అడ్డుకుంటే రౌడీలు తీసుకొచ్చి కొట్టబోయారు మమ్మల్ని. మేమైనా కొట్టి చంపిస్తే చంపేసి మీరు పోల్స్ వేయండి అని మేము చెప్పాము. చెప్పినా వినిపించుకోకుండా 2 తోసేసి వేసేసుకున్నారు. ఇంకా మీకు భూములు లేవు ఎక్కడో మీకు ఎలాగొచ్చాయి, మా పట్టాలు ఉన్నాయి, మాది పంచాయతీ అని దౌర్జన్యం చేస్తారంటే మాకు న్యాయం జరగాలండి. మా అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఏదో మొక్క మొడ వేసుకుండేవాళ్ళు. అలా అయిపోయిన తర్వాత మేము కూడా అందుబాటు సొరడు మొక్కలు జీడి మొక్కలు ఇవి వేసుకొని ఏదో పిల్లలు పెంచుకుంటాను. ఇప్పుడు నాకు పిల్ల 20 సంవత్సరాలు అండి. ఇప్పుడు వచ్చి భూములు మావి, మీకు పని ఏముంది ఇక్కడ రావడానికి అనేసి వాళ్ళు బెదిరిస్తున్నారు. ఈ ల్యాండ్ మీకు సంబంధం లేదు, కొత్త జీవో ప్రకారం మాకు అయిపోయి మాదే భూమి, మీరు తక్షణమే చల్లగాలని చెప్పేసి నిన్న పోలు చేయడానికి ప్రయత్నం చేశారు. ఎయిర్పోర్ట్ చూడడానికి మన జవహర్ రెడ్డి గారు వచ్చారు. అట మా ల్యాండ్ కూడా అలాగే వెళ్ళారు. జవహర్ రెడ్డి గారు అబ్బాయి త్రిలోకు, వాళ్ళ తాలూకా మనుషులు, అట వాళ్ళకి బినామీ మనుషులుగా ఆ విలేజ్ లో వైసీపీ గోండాలతో ఈ వ్యవహారం చేస్తున్నారు. జవహర్ రెడ్డి ఆదేశాల మేరకే అధికారులు రైతుల పొలాల్లో రాళ్లు పాతారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకా అమాయక రైతులు, పేద రైతులు, 40 ఏళ్ళు పైగా జీడి మామిడి కొబ్బరి పరిసాయం చేసుకునే రైతులు భూముల్ని కొట్టేయడానికి ఈ వైసీపీ రాబందులు, ఈ ఐఏఎస్ అధికారుల బినామీలు ఏ స్థాయికి దిగజారారు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా రైతుల పక్షాన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అందరి దృష్టికి ఇవాళ ఈ సమస్య వెళ్తుంది. రైతుల పక్షాన కోడి ప్రభుత్వం వాళ్ళ పక్షాన ఉంటుంది, రైతుల భూముల్ని కాపాడి తీరుతుంది.